రాత్రికాల ప్రార్థన కృపామయడా కృపా సత్య సంపూర్ణుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా మీ యొక్క అద్భుతమైన నామానికై స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా ఈ ఉదయం నుంచి రాత్రి సమయం వరకు కూడా నాయన మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మాకు సమృద్ధిని దయచేసి మా ప్రయాణాలంతట్లో మీ రక్షణ కాపుదలను అనుగ్రహించి ప్రభువ ఇంతవరకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యంతో నిలవబెట్టి సజీవులుగా ఉంచినందుకు అయా మీకే లెక్కించలేని స్థుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువ తండ్రి రాత్రి కాల సమయంలో మా జీవితాల్లో మేము ఏమి ఉన్నా లేకున్నా మిమ్మల్ని స్థుతించే హృదయాన్ని కలిగి ఉండడం కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన భక్తుడు అంటున్నాడు ప్రభువ అయా నా జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా మిమ్మల్ని స్థుతి స్థానం అని ప్రభు కానీ ఈ లోకంలో తండ్రి అనేక మంది విశ్వాసులు ప్రభువ వారి జీవితంలో ధనం లేకపోయినా వారి జీవితంలో ఆస్తులు లేకపోయినా వారి జీవితంలో ఆరోగ్యం లేకపోయినా వారి జీవితంలో శాంతి సమాధానం లేకపోయినప్పటికీ ఆయన మిమ్మల్ని స్థుతించడం మానివేస్తున్నారు ప్రభు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేయండి మీరు మాకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించారు దాన్ని బట్టి మిమ్మల్ని నిత్యము స్థుతించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు కలగ చేయండి ప్రభు అయ్యా అదే విధంగా ఈ రోజున మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టారు ప్రభు అందరం బట్టి ప్రతి ఒక్కరు కూడా స్థుతించడానికి దయ దయచేయండి ప్రభువా ప్రభు ఈ లోకపరమైనవి ఉంటేనే స్థుతిస్తాము అనే ఆలోచనను ప్రతి ఒక్క బిడ్డలో నుంచి తీసివేయమని అడుగుతున్నాం ప్రభా ప్రభా ధనం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఇచ్చావు ప్రభా అందును బట్టి స్థుతులు చెల్లించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా చదువు లేకపోయినప్పటికీ జ్ఞానాన్ని తండ్రి అందును బట్టి స్థుతించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దాయిచ్చేయండి ప్రభా ఆస్తులు లేకపోయినప్పటికీ సంస్కారం నేర్పారు ప్రభా ప్రభు ముఖ్యంగా మా అందరికీ కూడా పరలోకం ఇచ్చారనే విశ్వాసముతో నిత్య రాజ్యంలో మాకు కూడా ఒక స్థానాన్ని కల్పించారనే నమ్మకంతో మిమ్మల్ని అనుదినము స్థుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి విశ్వాసం బట్టి ప్రతి బిడ్డని బట్టి అడుగుతున్నాం నాయన ప్రభు మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయా అనారోగ్యంతో శోధనలతో బాధపడుతున్న వారిని బట్టి అడుగుతున్నాం నాయన ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క జబ్బుతో బాధపడుతుండగా ఎన్నో సంవత్సరాలుగా ఆ నొప్పితో బాధపడుతుండగా ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క రుగ్మతతో ఆ యొక్క క్యాన్సర్తో ఆ యొక్క చెప్పుకోలేని రోగాలతో బాధపడుతుండగా ఏసు నామంలో వారందరికీ విడుదల దాయిచేయండి ఎస్ లార్డ్ మీ నామంలో సమస్తము సాధ్యమైన విషయం బిడ్డలు గుర్తెరిగి సంపూర్ణ విడుదల రాత్రి సమయంలో పొందుకోవడానికి కృప చూపించండి మీ గాయ పడిన హస్తం వారిపై ఉంచి మీరే స్వస్థత దాయచేయండి ప్రభువ అదేవిధంగా రాత్రి సమయంలో కుటుంబాల్లో కలహాలతో శోధనలతో ఎన్నో మనస్పర్ధలతో తండ్రి వారి యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభు వాటన్నిటి నుంచి వారికి విడుదల దాయచేయండి శాంతితో సమాధానంతో వారి గృహాన్ని నింపి తండ్రి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా నెమ్మది కలిగి జీవించే కృపణను గ్రహించండి తండ్రి అదేవిధంగా నాయన జాబ్స్ కోసం ప్రార్థన చేస్తుండగా మంచి జాబ్ను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా నాయన వాటన్నిటి నుంచి వారికి విడుదల చేయండి సంపూర్ణ సమృద్ధిని వారికి కలగ చేయమని అడుగుతున్నాం నాయన ప్రభు ఈ రాత్రి సమయంలో గర్భఫలం లేక బాధపడుతుండగా ప్రతి బిడ్డకు గర్భఫలాన్ని దయచేయండి ఎటువంటి తండ్రి ప్రాబ్లం ఉన్నప్పటికీ ఆ ప్రాబ్లం తండ్రి ఏసు నామల వారి నుంచి దూరపరచండి నాయన ప్రభు ఇంకా ఎటువంటి శోధన సమస్యతో ఉన్నప్పటికీ నాయన వాటన్నిటి నుంచి మీరే విడుదల దాయిచేయమని తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభు రాత్రి సమయంలో ఇంకా ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ఇంకా ప్రయాణాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డని బట్టి అడుగుతున్నాం నాయన మీ యొక్క సహాయం దయచేయండి క్షేమకరంగా వారు వారి గమ్య స్థానాలు చేరుకోవడానికి కృప చూపించండి ప్రభు రాత్రి సమయంలో నైట్ డ్యూటీలు నైట్ షిఫ్ట్లు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం నాయన రక్షణ ప్రతి బిడ్డకును అనుగ్రహించండి తగిన శక్తిని కూడా మీరే అనుగ్రహించమని తండ్రి మరల వారి క్షేమంగా వారు గమ్య స్థానాలు చేర్చమని అడుగుతున్నాం ప్రభు ప్రభు ఉదయం నుంచి రాత్రి సమయం వరకు మీకు విరోధంగా మీకు ఆయస్కరంగా తెలుసు మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే అటువంటి క్రియలు మా ద్వారా జరిగి ఉంటే క్షమించమని నాయన అటువంటి హృదయాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుతున్నాం ప్రభు ప్రభు ఈ రాత్రి సమయంలో మరల మీ రక్షణ మీ కాపుదల మాపై ఉంచమని నైనా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచిని ఏర్పరచమని అడుగుతున్నాం తండ్రి ఎటువంటి భయము ఎటువంటి బలహీనత ఎటువంటి శోధన ఎటువంటి వేదన ఎటువంటి అంధకార దురాత్మ శక్తుల గలిబిలి లేకుండా ప్రభు ఈ రాత్రి సమయంలో మేమందరం కూడా నెమ్మది కలిగి నిద్రించుటకు కృప చూపించమని తండ్రి మీ చిత్తమైతే మరల ఉదయాన్ని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని నజరైడేనే సుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మెన్